నమస్తే, జై తెలంగాణ. నేను బిజినెస్లా రీసెర్చ్ పనిలా ఉంటిని. నా బిజినెస్ సంస్థలు పక్కకు పెట్టి, నా రీసెర్చ్ పని పక్కకు పెట్టి కోదండరామ్ గారి పిలుపుతో నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను. కేసీఆర్ గారి పిలుపుతో నేను టీఆర్ఎస్ పార్టీలో చేరినాను. కుల మత భేదాలన్నీ పక్కకు పెట్టి ఎంతో పోరాడితే మనం తెలంగాణ సాధించినాము. గర్వంగా చెప్పుకోవచ్చు, మనము టీఆర్ఎస్ పార్టీని గెలిపించినాము. తెలంగాణ సాధనల కేసీఆర్ గారి పాత్ర కీలక పాత్ర ఉండే. తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి సీఎం కేసీఆర్ గారని చరిత్ర ఎప్పుడు కూడా మర్చిపోదు. కానీ తెలంగాణ సాధన కొరకు పోరాడిన ఉద్యమకారులు, కార్యకర్తలు వాళ్లకు గుర్తింపే లేకుండా పోయింది. వారి ఆత్మగౌరవం దెబ్బతీసేటట్టు ఎవరైతే తెలంగాణ కొరకు పని చేయలేదో, ఎవరైతే తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిండ్రో, ఎవరైతే మన మీద దాడి చేసి కొట్టించిండ్రో, ఎవరైతే మన మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసిండ్రో, వారికి పెద్ద పీటేసి పెత్తనం ఇప్పుడు వారి చేతులున్నది. ఈ బాధ సహించలేక మన కార్యకర్త, ఒక ఉద్యమకారి మన తాండూర్ అయూబ్ ఖాన్ పెట్రోల్ పోసుకొని ఆత్మ బలిదానం చేసుకున్నారు. అది తెలంగాణ వచ్చినాక ఇదంతా ఎంతో బాధగా ఉన్నది. ఇంకో దుక్కు చూస్తే మన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల అనుకున్నంత అభివృద్ధే కాలేదు. ఒక దిక్కు సాగునీరు రాలేదు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల పథకము మొదలు కాలేదు, వికారాబాద్ ఎట్లుందో అట్లనే ఉంది, తాండూరు అయితే ఉన్నదానికంటే అధ్వానమైంది, ఎంఎంటీఎస్ ట్రైన్లు రాలేదు, పట్నంలో చెరువులు మురికి కుంటగా మారిపోయినాయి, మన ప్రాంతంలో ఒక పెద్ద యూనివర్సిటీ లేకుంటే ఒక పెద్ద కాలేజ్ రాలేదు, కబ్జాలు అట్లనే అవుతున్నాయి, నిరుద్యోగులు అయితే నిరాశగా ఉన్నారు. ఇంకా ఉన్న అవకాశాలు పీకేసినారు. మనది చార్మినార్ జోన్ల నుంచి తీసి ఎక్కడో జోగులాంబ జోన్ వేసిండ్రు. ఇవన్నీ చూస్తుంటే ఎంతో బాధగా ఉన్నది. పార్లమెంట్లో నా బాధ్యత సక్రమంగా చేసిన తృప్తి మాత్రమే గాని మన జిల్లాకు వచ్చి చూస్తే అభివృద్ధి ఎక్కువేం కనబడతలేదు. ఎంతో బాధతో ఈ పరిస్థితుల వల్ల టీఆర్ఎస్ పార్టీకి నేను ఈరోజు రాజీనామా చేస్తున్నాను. నాతో పనిచేసిన వారికి, మన జిల్లా ప్రజలకు నాది ఒకటే మెసేజ్, మీ ప్రేమ అభిమానము నేను నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. ముందడుగు మీ కొరకే, మన ప్రాంతీయ అభివృద్ధి కొరకే ఆలోచించి వేస్తాను. మీ అందుబాటులో ఎప్పుడూ ఉంటాను. జై తెలంగాణ.